గారు, త్రివిక్రమ్ గారి సినిమాలో రమానందం గారు మీరు ఎప్పుడు ఆల్వేస్ ఒక స్పెషల్ ట్రాక్ ఉంటుంది మీకు, సో సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా బాగా వాడేసుకున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది డైరెక్టర్ గారి విషయంలో, ఈయన సినిమాలో ప్రతి సినిమాలో ఒక సెన్స్ ఉంటుంది, సెన్సిబుల్ సినిమా అంటే ఏదో డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళి కూర్చొని బాగుందంటే బాగుంది లేదంటే బాగాలేదు అని చెప్పడం కన్నా నిజంగానే ఒక గంట ప్రశాంతంగా సెల్ ఫోన్ ఆఫ్ చేసి సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎంతసేపు మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మదర్ సెంటిమెంట్ ఎక్కువ, సో ఫాదర్ అంటూ లేకపోతే ఆ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది అనే కాన్సెప్ట్ మీద సినిమా ఇది. సో ఏంటంటే నిజంగానే నేను ఎదిగిన తర్వాత మా ఫాదరు చనిపోయారు. అదే నా చిన్నప్పుడు చనిపోయి ఉంటే నేను ఈరోజు ఆర్టిస్ట్ అయ్యేవాడిని కాదు న్యాచురల్గా చెప్పాలంటే. ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్తున్నప్పుడు మా నాన్న నాతో పాటు వచ్చి తీసుకెళ్ళి ఇలా ఉండాలి మా అంటే మా నాన్న ఒకటి చెప్పేవాడు, మనం కూర్చున్న ప్లేస్లో ఇంకొకడు వచ్చి లెగు అని చెప్పకూడదు. అందుకని 4 రోజులు వెనకాల వెళ్ళి కూర్చోమంటాడు ఇప్పుడు, అక్కడికి ఎవరు రారు మనల్ని లేవమని చెప్పడం, అది నేర్పించారు మా నాన్న. సో అందుకని అది ఫాదర్ మీద సంబంధించిన సెంటిమెంట్ సినిమా ఇది. అండ్ అలాగే ఈ సినిమాలో మొత్తం సినిమా అంత సెంటిమెంట్ కాదండి, చాలామంది ఏంటంటే టైటానిక్ సినిమా చూసినా కూడా ఆ అంత పెద్ద పడవకి బొక్క అక్కడే ఎందుకు పడింది అంటారు, ఏ ముందు తగిలింది కదా ఆ రెండు ముక్కలు ఇడిపోతే సెకండ్లో మునిగిపోతే చచ్చిపోతారు అందరూ అక్కడే, ఎందుకంటే బొక్క అక్కడ పడింది కాబట్టి నీళ్ళు వెళ్ళటానికి టైం పడుతుంది, ఈ గ్యాప్లు సర్దుకుంటాం ఊటా ఉంది. సో ఈ సినిమా చూసి ఈ రోజున నేను విష్ చేద్దామని డైరెక్ట్ గా రాగానే లేదు కింద ఇంటర్వ్యూ నడుస్తుంది అనగానే సమంత ఉందనగానే సరే 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 బేసిక్ ఈ సినిమాని ఇంతమందితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఇంతమంది అందరు ఎవ్వరు చిన్నవాళ్ళు అంటే లేదు ఈ సినిమా, ఉపేంద్ర గారు, రాయన్ ప్రసాద్ గారు, అలీ గారు, బ్రహ్మానందం గారు, అంటే ముగ్గురు హీరోయిన్స్. అండ్ దీనికి అన్నిటికి ఏది కావాలన్నా సరే అసలు ఒక సింగిల్ ఫోన్ కాల్తో ప్రొవైడ్ చేసింది మాత్రం రాధాకృష్ణ గారు.